అక్కడి నుంచి ఆత్మజ్ఞానం ఉదయించుకుంటుంది. ఆ లూప్లో మీరు స్పెక్టేటర్గా ఉన్నా, మీరు పర్ఫార్మర్గా ఉన్నా, యూ కెనాట్ నో ఈ స్పెక్టేటర్స్ పెర్ఫార్మర్స్. వీళ్ళకి ఒక పేరు ఉంది, నామరూప రచిత అంటున్నారు. ఇది అవిద్యాక్షం. ఈ స్పెక్టేటర్స్ అండ్ పెర్ఫార్మర్స్ ఏమిటి? స్పెక్టేటర్స్ అంటే ఏమిటి? నామరూపాలు, అవిద్యా కల్పితమైన నామరూపాలు, విశేష విజ్ఞానం. ఈ పెర్ఫార్మర్స్ ఏమిటి? నామరూపాలుగా వాళ్ళు ఉంటారు, ఆ విశేష విజ్ఞానానికి ఆలంబనంగా వాళ్ళు ఎత్ర అన్యః అన్యత్ పశ్యతి అన్యః అన్యత్ శృణోతి. త్యాగరాజస్వామి వీళ్ళ కోసం కచేరీ చేయలేదు కూడా. ఎందుకో తెలిసిన ఆయన పెర్ఫార్మర్ కాదు, ఆయన పెర్ఫార్మర్ కేటగిరీలో పడ్డాయి. ఇంకో కేటగిరీ నేను రిజర్వ్ చేసి పెట్టే వస్తాను ఆ కేటగిరీ. మీరా బాయ్ పెర్ఫార్మర్ పెర్ఫార్మర్గా ఉన్నాడంటే అర్థం తెలుసు. వాడి లోయెస్ట్ రంగ్ ఆఫ్ అజ్ఞానం, ఆ విద్యాక్షేత్రంలో లోయెస్ట్ రంగ్లో ఉన్నాడు. ఎందుకంటే హ్యాస్ బికమ్ జడ, ఈ జడలో పడిపోయాడు. హ్యాస్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఆల్ ది టైం. పొలిటీషియన్ గాంధీ డోర్కోవడం లేదు. ఇంకా నేను చాలా బాగా వస్తానని హ్యాస్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ పబ్లిక్. ఈ డాన్సర్స్ వీళ్ళు చాలా ఎలాబొరేట్గా డ్రెస్ చేసుకుని వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఏంటి ప్రెసెంట్ థెమ్సెల్స్ బిఫోర్ ది స్పెక్టేటర్స్. వాళ్ళ ఆ జడత్వంలో కొడుకుతారు, అబ్జర్వ్డ్ స్టేటస్లో కొడుకుతారు, నామరూపాల్లో ఐడెంటిఫై అవుతారు. దట్ ఈస్ ది వర్స్ట్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఈ స్పెక్టేటర్స్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళు దొంగ దొంగే ఇలా ఉంటుంది సమాజం. ఇది విశేష విద్యార్థుల స్వరూపం, విద్యాక్షేత్రం లేదు అన్య అన్యత్. ఓకే, ఇతరు ఇతరులకి ఇతరులు చూస్తాడు అన్నదాన్ని నేను కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసి పెట్టాను. ఇక్కడ ఇతరులు స్పెక్టేటర్ ఇతరము అంటే పెర్ఫార్మర్ని చూస్తూ ఈ స్పెక్టేటర్స్ పెర్ఫార్మర్స్ వీళ్ళు నామరూప స్వభావంలో జడ వస్తువులు నామరూపాలు తప్ప ఇంకెందుకు వాటి ఏంటి? వీళ్ళు కూడా జడ వస్తువులే. ఈ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా జడత్వాలు లేవు, తమోగుణ ప్రధానులు. తమను ప్రజెంట్ చేయటం అనే కార్యక్రమంలోనే ఉంటారు. లోకేషణ అట్టిది అని శాస్త్రం, లోకేషణ అట్టిది అంటే ఇప్పుడు నేను డ్రెస్ ఎందుకోసం వేస్తాను? బికాస్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ బిఫోర్ అందుకోసం డ్రెస్ వేస్తాను అంటే అది లోకేషణ. ఐ హ్యావ్ టు అపియర్ యాజ్ ఎ మోరల్ పర్సన్ బిఫోర్ ది పబ్లిక్. ఐ హ్యావ్ టు అపియర్ యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ బిఫోర్ ది పబ్లిక్. Then you are a performer, you are the observer, you are not even a spectator. And then you have a guru, he performer can test spectators again better. They are more at peace, spectators they are at peace. Whereas the performer is under tension, we are always tension over. In the context we status lower than that of spectators. It is visheshama jnana, it is avidyakshana. విద్యాక్షేత్రం ఎలా ఉందో చెప్తాను. ముందు అసలు ఈ విద్యాక్షేత్రాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎక్కడ ఉంది అక్కడ చెప్పి మాట కాదు. ఇక్కడ ఇలాంటి క్లాస్లో మాట్లాడి ఎత్ర హి ద్వైతమేవ భవతి తదితర ఇతరం పశ్యతి. అదంతా ద్వైతం, అజ్ఞాన కల్పితమైన ద్వైతం కనుక ఇవాళ అక్కడ అంతా దే ఆర్ స్ప్లిట్. ముక్కలు ముక్కల కింద స్ప్లిట్ అయి ఉంటాను. ఇప్పుడు సంగీత విద్వాంసులు ఉన్నారనుకోండి, వీళ్ళందరూ పెర్ఫార్మర్స్, ఆయా ట్రేడ్స్లో ఆయా ఆర్ట్స్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించుకుంటూ అసూయపడుతూ ఉంటారు. సమాన జాతి వైనం అధికంగా ఉంది. సో అలాగా ముక్కలు ముక్కలు ఉంటారు. వాడు వేరు నేను వేరు, నా పెర్ఫార్మెన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కంటే బెటర్ అంటూ ఆశంగా బయట ప్రపంచంలో ఉంది. అది అజ్ఞానం యొక్క క్షేత్రం. ఇది ఆరభ్య విద్యా విషయే తస్యవ దర్శనాది లక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ్యా అని ముందు అది నిరూపించాడు. ఇప్పుడు ఆ విశేష విజ్ఞానం నిరాకరణ సాక్షి, సాక్షున్నట్టు ఈజ్ నాట్ ది అబ్జర్వ్, ఈజ్ నాట్ ది సాక్షి అబ్జర్వ్డ్ కాదు.
సాక్షి ఆత్మనిష్ఠుడే ఉంటాడు తప్ప దేహాదులను చూసి వాడి యొక్క అభిమానం కూడా వాడుతాను. దేహాదుల యొక్క అభిమానం కలిగి అర్థం చూసుకుంటున్నాడంటే అబ్జర్వుడే. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్నాడు అంటే అబ్జర్వుడే. పర్ఫార్మింగ్ చేసి ఏదో ఉద్ధరిద్దామని ట్రై చేస్తున్నాడంటే హీఈస్ ది అబ్జర్వర్. జ్ఞాని ఈ సాక్షి అబ్జర్వర్ కాదు, దృశ్య జడ దృశ్యం కాదు. నిజంగానే మహాత్ములు తమను జనమును ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయరు. జనం తెలుసుకున్నారంటే అది వాళ్ళ పుణ్యాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు, కానీ మహాత్ముడు తనను తాను ప్రజెంట్ చేయరు. బుద్ధుడు తనను తాను ప్రజెంట్ చేయరు. బుద్ధుడికి తారసిల్లిన వాళ్ళ పుణ్యాన్ని బట్టి బుద్ధుడిని వాళ్ళు తెలుసుకుంటారు తప్ప, ఆయన కాదు కొట్టుకుంటారు తప్ప, ఆయన ప్రజెంట్ చేసుకోరు. ఈ నాటి తప్ప ఇదే సాక్షి. సాక్షిని మన వాళ్ళు ఏమన్నారంటే రిషి సీయర్. ఈజ్ నాట్ ఎ స్పెక్టేటర్ మచ్ లెస్ ద అబ్జర్వర్. అబ్జర్వర్ కాదు, స్పెక్టేటర్ కాదు, ఈజ్ ద సీయర్. సాక్షిగా దర్శిస్తుంది. ఆ దర్శనంలో లొకేషన్ ఉంటుంది. లొకేషన్ అంటే అది మళ్ళీ అర్థం అది అబ్జర్వర్ స్టేటస్లో ఉంటుంది. స్పెక్టేటర్ అంటే తమోగుణ ప్రధానంగా ఉంటాడు, అలా వాంచేస్తూ ఉంటాడు. ఏదో చిప్స్ ఏదో నవ్వుతో కాఫీ ఏదో నవ్వుతో వాంచేస్తూ ఉంటాడు. తమోగుణ ప్రధానంగా ఉంటాడు. అబ్జర్వర్ రజోగుణ ప్రధానంగా ఉంటాడు. వీడు సాక్షి సత్వగుణ ప్రధానంగా ఉండి గుణాతీతంగా ఉంటుంది. కాబట్టి హీడర్ పర్ఫార్మ్ హింసన్ హీడర్ ప్రజెంట్ హింసన్ ప్రజెంట్ పర్ఫార్మ్ అంటే అర్థం ఏంటో తెలిసిన హీడర్ సీక్ గుడ్ నేమ్. తన పేరు ప్రతిష్టమైన సీక్ చేయండి. తన ఫోటోగ్రాఫర్ ఉంటే అక్కడ వేలాడబెట్టాలని ప్రయత్నం చేయండి. తను ఏదో అలా ఉంటాడు. అతన్ని ఆ మహాత్ముడి శిష్యులైతే భగవాన్ బుద్ధుడు శంతను వాళ్ళు వాళ్ళకు ముందుజేతయ్యే తప్ప నాకు కాదు సీరియస్ పర్ఫార్మ్. శంకరులు పర్ఫామ్ చేస్తారా? ఎత్తలదు అని మళ్ళీ ఎత్తు. సో ఎలా చూస్తాడు, ఎలా చూస్తాడు అంటే చూడండి, నేను ఎప్పుడైనా చెట్టును చూసాను, చెట్టును చూసేప్పుడు ఆ చెట్టు కేసు చూస్తున్నారు. చెట్టు కేసు చూస్తున్నారంటే స్పెక్టేటర్. చెట్టు అబ్జర్వర్. చెట్టు కేసు చూస్తూ అప్పుడప్పుడు ఆ చూసి వాడిని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఒకసారి ఆ రే ఆఫ్ కాన్షియస్నెస్, ఆ ఏరో ఆఫ్ కాన్షియస్నెస్ని ఆ చెట్టు మీద ఉండి ఆ చూచి వాడు ఉంటాడు చూడండి, వాడి మీదకి తిప్పండి ఒకసారి. చెట్టు చూస్తూ చూస్తూ ఆ చూసి వాడిని చూడండి. చెట్టును చూస్తూనే ఉంటారు, చూసే వాడిని చూస్తాను. ఇనీషియల్గా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కొంచెం అభ్యాసం చేసినట్లయితే చూచేవాడిని చూచుతా అంటే సాక్షిగా ఉంది. చూచేవాడు ద్రష్ట, స్పెక్టేటర్. వాడిని చూచుతా, అబ్జర్వర్ని చూస్తారు, అబ్జర్వర్ని స్పెక్టేటర్ చూస్తూ ఉంటాడు. కాబట్టి చెట్టు మీద ఫోకస్ ఉందంటే యువర్ ది స్పెక్టేటర్. ఆ ఫోకస్ని రే ఆఫ్ యారో అంటే యారో ఆఫ్ ఫోకస్ని ఆ చెట్టు నుంచి ఇన్వర్త్ చేసి వెనక్కి తిప్పి ఆ చూచేవాడిని చూడండి. మీరు చూస్తే యువర్ ది సాక్షి, యువర్ ది సీయర్. మీరు అభ్యాసం చేయండి, అదే మెడిటేషన్. ఇది జిట్టు కృష్ణమూర్తి కూడా పాట రికమెండ్ చేసిన మెడిటేషన్. మీరు ఆ సీయర్ అయిపోతారు. సీయర్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసినా, అప్పుడు ఒక రహస్యం, ఒక అనుభవం కలిగి ఏదో తెలుసిన, యు ఆర్ ది ఓన్లీ సీయర్, దేర్ ఈజ్ నో సెకండ్ సీయర్. మీరు ఒక్కరే సీయర్, ద్రష్ట, దృక్స్వరూపులు మీరు ఒక్కరే. యు ఆర్ ది ఓన్లీ సాక్షి, క్షేత్రజ్ఞ. యు ఆర్ ది ఓన్లీ క్షేత్రజ్ఞ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇప్పుడు మీరు అద్దంలో మిమ్మల్ని తెలుసుకుంటూ మీరు అద్దాన్ని చూడండి. అద్దం చూస్తారండి, యాజ్ ఎ సీయర్ మీరు అద్దాన్ని చూస్తారు. ఆ అద్దంలో చూసి నా స్వరూపాన్ని తెలుసుకుని మీరు అద్దం చూడండి. యాజ్ ఎ సీయర్ మీరు అద్దాన్ని చూస్తారు.
as a seer with Janal Krishna. A Janal Tanagurinchi Yam Kunarana Krishna. Janam Tanagurin Javan Kunarana observed like the world of Drashta like that. So many Drashtas. Sakshi of the Visham in the only Drashta women. Eka Eva, Tanu Kade Drashta, seer. ఇతరహా ఇతరం పశ్యతి అనే ద్వైత ప్రపంచానికి అతీతంగా పోతాడు. ఆ అతను సాక్షి సీయర్ ఋషి. ఇటువంటి ఈ సీయర్ స్టేటస్ లో ఉన్నవాళ్ళు ఈ ద్వైత ప్రపంచంలో ఫిట్ అవ్వరు, దాంట్లో ఫిట్ అవ్వరు. వాళ్ళు ఎప్పుడూ ఆ ద్వైత ప్రపంచానికి అతీతంగా ఉంటారు. అంచేతనే వాళ్ళు సమాజంలో ఉండరు, సమాజానికి దూరంగా ఎందుకంటే సమాజం అంతా స్పెక్టేటర్స్ అబ్జర్వర్ తప్ప ఇంకేముంటారు. దాంట్లో వీళ్ళు చెప్తారు, దే ఆర్ నాట్ ది అబ్జర్వర్స్. లొకేషన్ అగ్రిమెంట్ చేశారు, దే ఆర్ నాట్ ది స్పెక్టేటర్స్ బికాస్ దే హావ్ మనాన్ని ఇంక్రిబ్యూటర్. వాళ్ళు ఆ సాక్షి దృష్వరూపుగా సమాజానికి దూరంగా ఉంటారు. బుద్ధుడు ఉన్నాడు కూడా ఎక్కడో అడిగిపోతారు, మీ అంతఃపురాలు అది ప్రసాదాలు ఉన్నాడు. రాజప్రసాదంలో ఉన్నాడంటే పరమాత్మను అన్నమాట. అక్కడ ఉండడం ఉంటుంది, అందరూ వచ్చి కళ్ళాలు వింటూ ఉంటారు. ఇలాంటిదే శంకరు, దాన్ని సన్యాసం అంటే సన్యాసం. ఈ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెక్టేటర్ అబ్జర్వర్. జ్ఞానం సరే అజ్ఞాన సముదాయం దాంతో ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒకవేళ సమాజంలో ఉన్నా ప్రతివాడు సమాజంలోనే ఉంటాడు, సమాజంలో భాగంగా ఉంటాడు. శ్రీరామకృష్ణుడు ఉంటాడుగా, నది పడవ నదిలో ఉంటుంది తప్ప నది పడవలో ఉంటుంది, నీరు పడవలో ఉంటుంది, పడవే నీరులో ఉంటుంది. ఆ రకంగా ఎటువంటి వాళ్ళు మహాత్ములు స్పెక్టేటర్స్ అబ్జర్వర్లు వీళ్ళ మధ్యన ఉంటారు తప్ప వాళ్ళు వీళ్ళ హృదయంలో ఉండరు. అంటే ఈ సంసారమైన ద్వైతానికి అతీతంగా ఉంటారు. పాయింట్ నేను చెప్తున్నది ఏంటంటే, సీఎం ఋషి అతను ఖడే చూసేవాడు, మిగిలిన సర్వము చూడమని అంటే. ఇప్పుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు అంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఒక్కడే నీటి పడియలలో సరస్సులలో నదులలో నీటిలలో ఈ చంద్రుని యొక్క రిఫ్లెక్షన్స్ ముక్కలు ముక్కలు వేరే వేలు వేలు ఉంటాయి. వాళ్ళందరూ స్పెక్టేటర్స్. పూర్ణ చంద్రుడు ఒక్కడే, ఈ సీఎస్ పూర్ణ చంద్రుడు ఉంటున్నాడు, అలాగే ఒక్కడే ఉంటాడు. అతని దృష్టిలో రెండో అబ్జర్వర్ ఉంటాడు. అసలు ఆత్మ తానే ద్రష్ట, దృక్స్వరూపుడే ఉంటాడు. మీకు దేర్ ఈజ్ నో సెకండ్ కాన్షియస్నెస్, ఈజ్ ది ఓన్లీ కాన్షియస్ ఎంటిటీ. ఎన్నో సెకండ్ కాన్షియస్నెస్ అని శ్రాడింజర్ అంటారు చూడండి, ఆ విషయంలో ఉంటాడు. అది జ్ఞానక్షేత్రం. దాని గురించి చెప్తున్నాను, ఎత్ర తూ అంటే తూ అంటే ఆధ్యాత్మ, అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యే. ఈ దృశ్యము మిథ్య, నామరూపాత్మకమైన దృశ్యము మిథ్య, స్పెక్టేటరు మిథ్య, రెండు మిథ్య. కాబట్టి ఈ నామరూపాత్మకమైన ప్రపంచము, ఇతరహా ఇతరం పశ్యతి రూపంగా ఉండే ప్రపంచము, అది ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది తప్ప ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదే లేదు. స్పెక్టేటర్ రూపంగా చైతన్యమే కలదు, దృశ్యం రూపంగా చైతన్యమే కలదు. అటువంటిప్పుడు కేన కం పశ్యే, అతని దృష్టిలో చూచేవాడు చూడబడేది అనే విభాగం ఈ అజ్ఞానం యొక్క క్షేత్రంలో కనబడేటువంటి స్పెక్టేటర్ వర్సెస్ అబ్జర్వర్, ఇతర హా ఇతర ఆ స్టేటస్లో అతను చుట్టుకాడు. కాబట్టి కేన కంపెషన్ ఈజ్ నాట్ ది స్పెక్టేటర్, ఈజ్ నాట్ ది పర్ఫార్మర్. కేన కంపెషన్ ఇప్పుడు మీకు ఏమైనా మనిషిగా ఉండాలనుకుంటుంది, మీరు వీడు మన గురించి ఏమనుకుంటున్నారు అని మీరు ఆ దృష్టితో ఆ మనిషిని చూశారంటే యు ఆర్ ది అబ్జర్వర్. వీడు ఏమిటో వీడు అనే దృష్టితో చూశారంటే యు ఆర్ ది స్పెక్టేటర్. దేర్ ఈజ్ ఏ డివిజన్. ఆత్మస్వరూపమే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అన్నప్పుడు,
care, compassion. You look at the person not as a spectator, not as the observer, but as the sakshi. అప్పుడు అభేదం అనుభవాన్ని తప్ప భేదం అనుభవానికి రాదు. అంటే కేన కంపశ్యేట్ అంటే కరువు చూపు అయిపోయిందనో మనసు పనిచేయట్లేదనో కాదు అర్థం. అక్కడ చూడడము అంటే మనిషి ఎలా చూస్తాడు ఇతరుని, నేను సమాజంలో ఇతరులు చూస్తాను ఎలా చూస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక సభకి ఏదో పెద్ద సింహాసనం వేసో పెద్ద మనిషి ఒక పొలిటీషియన్ కూర్చోబెడతారు, ఆ సన్నివేశంలో వాట్ ఈస్ ది పొలిటీషియన్, ఇతరం, వాట్ ఈస్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇతర, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇతర ఇతరం పశ్యతి. అక్కడ ఒక మహాత్ములు ఉన్నాడనుకోండి, ఆయనకి ఇతరుడు ఎవరు ఉంటాడు, కేనకం పశ్యతి. ఆయన వేళ ఎప్పు పొందాల్సిన వాడు కాదు, వాళ్ళకు తన స్వరూపం కంటే భిన్నంగా చూసి ఉంటారు. కాబట్టి ఆ దృష్టి ఎలా ఉంటుంది, మీరు ఆ చెట్టులో ఎప్పుడైతే ఆత్మచేత సాక్షిగా స్పెక్టేటర్గా స్పెక్టేటర్ని సాక్షిగా దర్శిస్తారో అప్పుడు ఆ దృష్టిలో ఆ డివిజన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతుంది, అయిపోయి కేవలము ఆత్మచైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారు. అప్పుడు కేవలం పశ్చేత దీనితో ఎవరు చూచుము అంటే నాకేనాపి నా కమపు పశ్యతి గ్రంథ ఇత్యాదినాదిలక్షణ విశేష జ్ఞాన అభావమభిదధాతి. ఆ విద్యాక్షేత్రాన్ని చెప్పిన తర్వాత విద్యాక్షేత్రంలో వచ్చాను, విద్యాక్షేత్రంలో కూడా తస్యైవ దర్శనాది లక్షణ అదే దర్శనము ఉన్నాయి, అదే దర్శనము అంటే పశ్యతి, అదే శ్రవణము శృణోతి, అలాగే అఘ్రాణి జిఘ్రతి ఇవన్నీ ఉంటాయి. కానీ విశేష జ్ఞానం కేవలం ఇతర ఇతరం పశ్యతి అనే విశేష జ్ఞానం ఉంది. విజ్ఞానస్వరూపులు జ్ఞాన శుద్ధ జ్ఞానస్వరూపంలో ఉంటారు. ఇప్పుడు మీరు సికింద్రమేమో రోజు కార్పొరేట్ సికింద్రాబాద్ తలుపు కేసు చూస్తాం, సికింద్రాబాద్ తలుపు కేసు చూసినప్పుడు ఇతర ఇతర పశ్చిమ ఉండదు, ఇందుకే చూడడమే ఉంటుందండి. ఎందుకని మనం దాంట్లో నమ్మకము కాదు, అక్కడ ఏముందో ఏమి నామరూపాలు ఉన్నాయో మనం తెలియదు తెలియదు. దాంట్లో స్పెక్టేటర్స్ కాదు, దాంట్లో పార్టిసిపెంట్స్ కాదు, ఏది కాదు. కాబట్టి ఒక విలక్షణమైన ఒక విశిష్టమైన విశేష విజ్ఞానం ఏమి అక్కడ కమా అండ్ యూ జస్ట్ వాచ్ ఇట్ ఇన్ ఎ వెరీ సాక్షిభావంతో మేము దర్శిస్తాం. అంటే జగ దృష్టాన్ని ఆ రకంగా సమయ జగత్తును దర్శిస్తాం. ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్మెంట్ ఉండదో అక్కడ ఇతర ఇతర పరిస్థితి అనేటువంటి ట్యూషన్ స్పీక్ ఉండదు. మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు పెర్ఫార్మర్గా ఉండి అబ్జర్వర్ స్టేటస్లోనే వెళ్ళిపోతారు, లేకపోతే స్పెక్టేటర్ స్టేటస్లోనే వెళ్ళిపోతే యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఇతర ఇతర పశ్చిమ. కళ్ళు తెరిచే ఉంటే మనిషి మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, జడుడేమీ అయిపోవడం, శిలాకృతం ఏమీ అయిపోవడం, అయినా కూడా ఇతర ఇతర పశ్చిమి అనేటువంటి డివిజన్ ఉంటుంది. అలా సాక్షి స్వరూపంగా ఉంటుంది. దేన్ని మెచ్చుకోవాల్సింది లేదు, దేన్ని నిందించవలసింది లేదు, అంతా కూడా ఆత్మస్వరూపం సాక్షి స్వరూపంలో నిలిచి అటువంటి విద్యాక్షేత్రం అది. ఇక్కడ విశేష విజ్ఞానము ఉండదు, విశేష విజ్ఞానస్య అభావం అభిందాన్ని. ఈ మాట నేను విద్యార్థి నాకు ఫోన్ చేసి ప్రతీది ఉంటుందా ఉండదా అని అడిగాడు. మాటించిన మాటల్లో ఉన్నాడు, ప్రతి నామరూపం ప్రతీది ఉంటుందా ఉండదా అని అడిగాడు. అంటే నేను చెప్పాను నామరూపం ప్రతీది ఉండదు, సైలెన్స్. మీరు సికింద్రాబాద్ ప్రభుత్వం చూసినప్పుడు మీ మైండ్లో సైలెన్స్ ఉంటుందా నామరూపం ప్రతీత ఉంటుందా? సైలెన్స్ ఉంటుంది, నామరూపం ప్రతీత. స్టాక్ మార్కెట్ చూస్తే సైలెన్స్ ఉంటుందా నామరూపం ప్రతీత ఉంటుందా? సైలెన్స్ ఇస్తాయి, నో నామరూపం ప్రతీత ఉండదు, నామరూపం ప్రతీత. ఆభరణాలు షాప్ జ్యువెలర్ షాప్ చంద్రాభరణాలు చూస్తే మీకు సైలెన్స్ ఉంటుందా ఏముంటుంది? సైలెన్స్ చూస్తూ ఉంటాడో సైలెంట్గా ఉంటుంది, చూస్తూ ఉంటాం సైలెంట్. మనుషులు చూస్తే కులాలు వర్గాలు క్షేత్రాలు మీద విడదీసి పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది మనుషులు చూడగా?
మార్కెట్లో పడగానే రేపు ఇది వాళ్ళు అది అని అలాంటి విషయం చూస్తుంది. ఇతరహా ఇతరం ఇతరహా ఇతరం చాలా 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 జరుగుతాం. అందరినీ ఆత్మరూపంగా దర్శించి మానవ మాతృడు ఆత్మస్వరూపంగా దర్శించి వాడికి మైండ్ ఎలా ఉంటుంది? సరే, కాబట్టి నామరూప ప్రతీతి ఉండి అది ప్రభావితం చేయదు, అదొక మాట. నామరూప ప్రతీతి ఉంటుంది బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ అని ఒక మాట. ఇలా కొంతమంది చెప్తారు. ఇక్కడ శంకరులు అంటున్నారంటే విశేష జ్ఞానస్య అభావం అభిప్రాయం. నామరూప ప్రతీతి ఉండదు. ఇప్పుడు కుల సంఘం చేరుకొని ఉన్నాడు అనుకోండి, వాడికి కులానికి సంబంధించిన నామరూపాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడుతాయి? ఈ మన కులం వాడు పదిమంది చూస్తే ఈ మన కులం వాడు ఇది మన కులం వాడు కాదు, వీళ్ళ ముగ్గురు ఎవడో మనకి తెలియలేదు, ఇంకా నాకు డిసైడెడ్ అలా చూస్తాడు. ఇతరహా ఇతరం ప్రశ్న. సపోజ్ కులభావానికి బియాండ్ వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు పదిమందినే చూసి వాడికి వాడికి సైలెన్స్ ఉంటుందా? ఏముంది సైలెన్స్ నామరూప ప్రతీది ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. కాబట్టి విశేష జ్ఞానస్య భావం అభినంద శంకరమేమన్నారంటే, మనం భిక్షాధికం చేసేప్పుడు విశేష విజ్ఞానం ఉండాలి కదా అంటే ఆ మాత్రం విశేష విజ్ఞానం అది అది పెద్ద సమస్య కాదండి. ఇట్స్ నాట్ ఎ టెక్నికల్ పాయింట్ వేర్ మేకింగ్. భిక్ష చేసేప్పుడు విశేష విజ్ఞానం ఉంటుంది కదా, ఇతర ఇతరం పరిస్థితి ఎవరు పెట్టి పెట్టాలి, పంచంలో భిక్ష చూసి ముందు ఉడుకోవాలి కదా. విశేష విజ్ఞానం లేకుండా పదేలా ఉంటుంది అంటే ఆ మాత్రం విశేష విజ్ఞానము అది బాధహేతు కాదు, అది సంసార బంధహేతు కాదు, అది ఫంక్షనల్ ఈగో అంటే స్పెక్టెడ్ ఫంక్షనల్ స్పెక్టెడ్ ఇక్కడ అవుతాడు. ఆ సమయంలో ఆ సాక్షి స్థితి నుంచి కిందకి దిగి ఒక ఈగో కింద స్పెక్టేటర్ కింద ఉంటాడు, అక్కడ కూడా స్పెక్టేటర్ కింద ఉంటాడు, అంతేగాని అబ్జర్వర్ కింద ఉంటాడు. అంటే ఏంటి, మనం చేసి భోజనాన్ని బట్టి వీళ్ళ దగ్గర మనం పేరు పుట్టేద్దాం, పేరు ప్రతిష్టం సంపాదిద్దామని చూస్తున్నాం. అలా ఉన్నాను పది మంది మధ్యలో ఒకటిగా ఫోన్ చేస్తారు, విడిగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, కొంతమంది పది మందిలో ఫోన్ చేస్తారు, ఏకాంతంలో చేస్తాను. నేను ఇప్పటికే నాకు ఆశ్చర్యం, నేను వెళ్ళక 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 అలా వెళ్ళాను. పాతి సంవత్సరాలు నన్ను రెండు మండలు రావాయా రావాయా అని వెళ్ళలేదు. ఎందుకంటే నాకు గుడియం ఇందులో నాలుగు పక్క నుంచి బైపాస్లో పోతూ ఉంటుంది, అదే వెళ్ళి రోజు అందుకున్న వెళ్ళకుండా మానేసా. సో బైపాస్లో పోతూ ఉంటే నన్ను పట్టుకున్నాను, పట్టుకునే అక్కడ ఒక సభలో ఎదుర్కొని కూర్చోబెట్టాను. నా పర్మిషన్ లేకుండా టైం తీసుకున్నాడు 1.5 hours. సరే అన్నాను, 1.5 hours టైం ఉంటాను, మనము ఉంటాను, సరే అన్నాను. ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు, చుట్టూ 3 hours. ఇప్పుడు ఏం? సో ఎనీవే, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ వాస్, సో యూ గోయల్ ఆఫ్ విత్ ఇట్, గోయల్ ఆఫ్ విత్ ఇట్, యు నాట్ సీక్ ఎనీథింగ్ ఫర్ ఇట్, గోయల్ ఆఫ్ విత్ ఇట్. అంతేగాని దాన్ని ఆకేషన్ ఉపయోగించి మనం పర్ఫార్మ్ చేసేయాలి. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళే వాళ్ళు వాళ్ళ హోంవర్క్ ఎలా ఉందో ఆ హోంవర్క్ వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ చూసి వీళ్ళు వివేకవంతులు నేను ఇంప్రెస్ అయిపోయాను. వాళ్ళు చేసిన నన్ను గురించి చెప్పారు కదా, అసలు వాళ్ళు పట్టుకున్న పాయింట్ గురించి, వాళ్ళ అనౌన్స్మెంట్ 3 నిమిషాలు 4 నిమిషాలు వర్ణించి చెప్పాడు. అదేంటంటే స్వామీజీ 10 మందిలో కూర్చుని భోజనం చేస్తాడు అనే పాయింట్ వాడు బాగా ప్రెస్ చేసి మంచి భోజనం చేస్తాడు ఈయన, 10 మందిలో కూర్చుని భోజనం చేస్తాడు, అందరూ చూస్తుండగా భోజనం చేస్తాడు తప్ప కలుపు వేసుకుని ఏకాంతంలో పోయాలి. ఈ పాయింట్ చెప్తున్నాడు పోలండి, మన గురించి వాడు చెప్పడం కాదు, బట్ హీ గాట్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే రహస్యంగా భోజనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి ఒక టెక్నికల్ లేదు, భిక్ష వర్సెస్ భిక్షాబంధనము అని. భిక్షాబంధనము అంటే దాని ధర ఖరీదు ఉందో పాతి ముఖ్యమో ఖరీదు ఉంది, దాని ధర రహస్యంగా చేస్తారు, అందంలో అవసరం. భిక్ష అంటే మామూలుగా ఇక్కడ మీరు ఒడి చేసేయచ్చు, అనంతరం కలిసి తినేది, దీని ఖర్చే ఉండదు. మామూలుగా ఆ పదార్థాలు అవే పదార్థాలు వండిస్తే తినేది అవసరం ఉండదు. భిక్షా వర్సెస్ భిక్షాబంధనం నన్ను అన్నారు, భిక్షాబంధనానికి కావాలి, నేను భిక్షాబంధనానికి కాదని చెప్పాను. భిక్షకైతే వస్తాడప్ప, భిక్షాబంధనాన్ని భిక్షా వ్యక్తులు వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది.
whenever the vibration goes down. There are some technical difference. The point is that Namarupa Pratiti Undadu. Namarupa Pratiti Undadu. Namarupa Pratiti Eppudu Untundi. మీరు స్పెక్టేటర్గా ఉన్నప్పుడు లేక అబ్జర్వర్గా ఉన్నప్పుడే నామరూప ప్రతీతి ఉంటుంది. సాక్షిగా ఉన్నప్పుడు నామరూప ప్రతీతియే ఉంటుంది. విశేష విజ్ఞానస్య అభావం అభిద్రహాది. నిజమైన మహాత్ములు ఇంకా ఆ టెక్నికల్గా అభిక్షాదంగా ఏదైనా కొంత వ్యవహారం చేయాల్సి వచ్చినప్పుడు ఎంతవరకు అవసరమో ఆ నామరూపాలని అలా టచ్ చేసి వెంటనే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయి ఆ నామరూపాలు కూడా మోర్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అదర్స్ దాన్ ఫ్రమ్ మహాత్మాస్ సైడ్. అంతేగాని ఇతరహా ఇతర స్థితి ఏంటంటే ఆ స్కీమ్ నేనైతే వర్తించి చెప్పానో అది ఉపనిషత్ వాక్యాలు అలాగే ఉంటాయి. ఇతరహా ఇతర స్థితి మీరు దాన్ని డుమ్మూలు పెట్టేసి ఇతరులు ఇతరులు చూచుము అని రాసేసుకుని మాకు తెలిసిపోయింది అనుకుంటే ఏమీ తెలిసినట్టు కాదు. చాలా లోతైనటువంటి సైకాలజీ ఉంటుంది. పునశ్చ విషయాభావే ఆత్మానం విజానీయాత్ ఆశంక్య. ఓ శంకను ఒకటి మళ్ళీ మనస్సులో పెట్టుకుని ఆ శంకని పరిహారం చేశారు. ఎత్రదు అత్రదు అనే ఈ విద్యాక్షేత్రం. ఆ శంక ఏమిటంటే ఇప్పుడు ఆత్మస్వరూపము అది జ్ఞానములో విషయం అవుతుందా అవదా? అవదు. జ్ఞానంలో విషయం అవదు. ఆత్మస్వరూపం విషయ అభావేపి అంటే చైతన్యవస్తున విషయత్వ అభావేపి ఇత్యర్థ. ఆత్మస్వరూపము జ్ఞాన విషయము ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణము లేక శబ్ద ప్రమాణము ఏ ప్రమాణం చేతనైనా జ్ఞానంలో విషయం కాదు. ఇది నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ కాగ్నిషన్. ఒక పర్టికులర్ కాగ్నిషన్గా ఆబ్జెక్ట్ కాదు. మరి అటువంటిప్పుడు ఆత్మానం విజానీయాత్ అనే మాటకు అర్థం ఏంటి? ఆత్మను తెలియవలేను అంటే అర్థం ఏంటి? ఆత్మను తెలుసుకో అది ఎలా ఉంటుంది? ఆత్మను తెలుసుకుంటే మరి జ్ఞానంలో విషయం అయిపోతుంది కదా అనే ఒక శంకని పెట్టుకుని దానికి సమాధానం ఏమని చెప్పారంటే విజ్ఞాపారములే కేన విజానీయాత్. అని అక్కడే చెప్పాను. ఆత్మ చైతన్య ధాతు, చైతన్య ధాతు. దానిని దేంతో నువ్వు తెలుసుకుంటాం? దాని అనుగ్రహం చేతనే సర్వమును నీవు ప్రత్యక్షాది ప్రమాణము చేత తెలుసుకుంటూ ఉంటావు. అటువంటి స్థితిలో దానిని జ్ఞానధాతువైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు దేంతో తెలియగలుగుతావు అనే రెటరికల్ క్వశ్చన్, ఆక్షేపము ఉంటాం. అంటే ఆత్మస్వరూపము దేనితోనైనను తెలియట సంభవం కాదు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆత్మని తెలుసుకో ఆత్మవారే ద్రష్టవ్య అనే ఒక వాక్యాన్ని చూసి ఆత్మ విషయము కాదు కదా విషయ అభావేపి మరి ఇలా ఉన్నారు ఏమిటి ఆత్మానం జ్ఞానియాత్ అని అనే శంక కలగడం సహజం. ఆ శంకను పరిహరించడం కోసమే విజ్ఞాతారములే కేన విజానీయా అనే పదంతో అనే వాక్యంతో ఆ శంకను పరిహరించినారు. అంటే అర్థం ఏంటో తెలుసునా? మీరు చెట్టును చూస్తున్నారనుకోండి, చెట్టు అబ్జర్వర్, మీరు స్పెక్టేటర్. ఓకే, ఇప్పుడు ఈ స్పెక్టేటరు ఆ చెట్టును చూడడానికి కన్ను ఒక ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఆవశ్యకత ఉంటుంది. కన్ను అవసరం, మనస్సు కూడా అవసరం. కానీ మీరు చెట్టును చూస్తుండగానే యూ ఇన్వర్ట్ ద ఫోకస్ అండ్ దెన్ ఆ చూచేవాడిని చూడండి. చూడబడే దాన్ని చూసుకుండగానే దాని ఫోకస్ ఇన్వర్ట్. అది ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. మీరు ఒక క్షణం సేపు దృష్టి మరల్చినంత మాట, దృష్టి అంటే కళ్ళు చూసుకోవడం కాదు, ఫోకస్. ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంట. దాన్ని మరల్స్తే చెట్టు ఏం మారిపోదు, మీరేం వెనకబెట్టుకోదు, మీ చెట్టు కలిగిపోదు. అక్కడే ఒక్కసారి దాన్ని మనస్సుని ఆ ఫోకస్ని వెనక్కు మరల్చు. మరల్చినప్పుడు మరల్చి ఆ చెట్టును చూచేవాడిని చూడు. అలా చూసినప్పుడు ఆ చూపుకి ఏమిటి సాధనం? మనస్సా ఇంద్రియమా? మనస్సుగా ఇంద్రియం ఉంటుంది. నేను చూచేవాడిని ఎప్పుడైతే చూడటం ప్రారంభిస్తానో
ఆ సాక్షి చైతన్యం స్వతహాగా ప్రకాశిస్తుంది. అది స్వయం ప్రకాశమైన ఎరుక, దాన్ని ప్రకాశింపు చేయడానికి మరొకటి అక్కర్లేదు. విజ్ఞాతారమలే కేన విజానీయ అనే దానికి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు ఆ సాక్షి చైతన్యాన్ని విజ్ఞాతారం అని తృచ్చుతో మీరు ఎలాగో ఉపయోగిస్తారు, దాని కర్తృ ప్రత్యయాన్ని పెట్టి అది తెలుసుకునేది, అది తెలివి అనాలి కదా. తెలుసుకునేది అనే తృచ్చలా పెట్టాను అనే ఒక శక్తి మనం ఉండలేము, దాన్ని పరిష్కారం చేస్తాను. ఇది అని చెప్పి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మను తెలుసుకో ఉంటాడు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ గడపడాలి వస్తువులలో ఆత్మను తెలుసుకో ఉంటాడు. ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి, మీరందరూ ఈ కోర్సు చేయాలి, ఆ పుస్తకం చదవాలి, మా దగ్గరికి రావాలి, ఆత్మను తెలుసుకోవాలని అల్లరి చేస్తే మీకు తెలిసిదే ఉండదు. ఇంకే మెంటల్ ఇమేజ్ ఆఫ్ ఆత్మ వస్తుంది. ఆత్మ అంటే ఏదో ఉంటుందో ఒక మెంటల్ ఇమేజ్ వస్తుంది. మెంటల్ ఇమేజ్ ఈజ్ నాట్ ఆత్మ. బ్రహ్మంలో మెంటల్ ఇమేజ్ ఒకటి వస్తుంది. సాలిపురుడు కదా, సాలిపురుడు మెంటల్ ఇమేజ్ ఉంది కదా. ఆ సాలిపురుడు ఏం చేస్తుంది, నోట్లో చేతులు తీసుకొచ్చి అలాగా గురు చేస్తుంది, అదో మెంటల్ ఇమేజ్. సాలిపురుడు మాత్రం చూసాడు, ఏదో మెంటల్ ఇమేజ్. అలాగే ఆ బ్రహ్మ తన నుంచే ఈ జగత్తు అంతా సృష్టిస్తుందని అలా బ్రహ్మ మెంటల్ ఇమేజ్ వస్తుంది. మెంటల్ ఇమేజేనా కదా, ఇంకంటే మెంటల్ ఇమేజ్. ఆ మెంటల్ ఇమేజ్ అని ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఇంకో 10 మందిని పోగేసే పని అసలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఈ ఇమేజ్ లేదు. దిస్ ఇమేజరీ దే డోంట్ హ్యావ్. దే హ్యావ్ సమ్ ఎవరు మగాలు అనుభవంలో కూర్చున్నాడు ఇచ్చేసాడు ఇచ్చేసాడు అలాంటి ఇమేజరీ ఉంది. ఇలా ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజరీ, ఇది లేదు. కాబట్టి దీని మీద ఉపన్యాసం చెప్పడానికి కన్ఫార్మ్ అయిపోయి ఉపన్యాసం చెప్పడానికి దానికి అవకాశం అంతేకానే జిజ్ఞాసు జిజ్ఞాసు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేశాను. నువ్వు జిజ్ఞాసు నన్ను వచ్చావు కదా, కన్ఫార్మర్ అయిపోవడం చూసుకున్నా. ఎందుకంటే జిజ్ఞాస పూర్తి కాకుండానే కన్ఫార్మర్ అయి కూర్చుంటే ఇంకా టీవీలో ప్రోగ్రాంలో తిరుగుతాయి, ఇంకా తత్వం పూర్తిగా అవుతుంది. జనం టీవీలు ప్రోగ్రాంలు ఆశ్రమాలు పెళ్ళిళ్ళు ఇంకో ప్రొఫెషనల్ ఎంతో మేము చేసుకున్నాం కానీ సంబంధించి సన్యాసం చేస్తున్న ప్రొఫెషనలిజం ఓడిపోతాం. దట్ ఈస్ వాట్ వాట్ సార్ ప్రతివాడు కొద్దో గొప్ప చేస్తూనే ఉన్నాడు ఈ ప్రొఫెషనల్. సేవ సేవ ఆఫ్ సన్యాస అలా అయిపోతుంది. నిజంగా మీకు ఆ సీనియర్ ఉంటాడు చూసారా, ఓ మిత్రుడు ఓ శంకరుడు వాడి క్రౌడ్లో ఫిట్గా ఈ వేదాంత వాక్యాల్లో ప్రతి చోట కిటికే విజ్ఞాత ఆత్మ తెలుసుకో కిటికీ అక్కడ విజ్ఞాతారం అదే కేన విజాతీయ అక్కడ విజ్ఞాతారం అనడానికి లేదు, కానీ అనకుండా ఉండడం ఉండదు. ఏదో ఒకటి అన్నారు కదా, జ్ఞాధాతు అన్న తర్వాత దాన్ని ఏదో ఇచ్చేది దాన్ని ఎత్తి మీద పెట్టకుండా లేదు, భాష ఉండదు. కాబట్టి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది తత్వం, చాలా సూక్ష్మంగా ఉంటుంది. తతశ్చ విశేష జ్ఞానాభావోపపాదన పరత్వాత్ విశేష జ్ఞానాభావోపపాదన పరత్వాత్ వాక్యస్య జ్ఞానధాతుదేవ కేవల సన్ భూతపూర్వగత్యా కర్తృవచనేన తృచ నిర్దిష్టః నిగమ్యతే. నేను చెప్పిన దృష్టాంతం కూడా బాగా ఉంటాడు. ఇప్పుడు మీరు చెట్టు చూస్తున్నారు, చెట్టు కర్మ చూడడం క్రియ, చెట్టు కర్మ సకర్మక ధాతు జ్ఞానం, చెట్టు కర్మ స్పెక్టేటర్ ఉన్నాడుగా వీడు కరెక్ట్. మీరు చెట్టును చూస్తూ చూస్తూ ఆ ఫోటోస్ని ఆ చూచేవాడిని చూడటానికి ప్రయత్నం చేయండి, చూచేవాడిని చూడు. అప్పుడు మీరు ట్రై చేస్తే తెలుస్తుంది, అప్పుడు ఆ సాక్షి చైతన్యం ప్రకాశిస్తుంది. ఇప్పుడు చూచేవాడిని చూడు అన్నప్పుడు ఆ చూచేవాడిని చూచేదేది సాక్షి, సాక్షి చైతన్యం వస్తుందంటే చూచేవాడిని చూచేది సాక్షి. దానికి అంతేనా సాక్షి అని పేరు కూడా పెట్టారు. అంటే ఇప్పుడు ఏమైంది, చెట్టును చూచేవాడు స్పెక్టేటర్ అయ్యాడు, ఆ స్పెక్టేటర్ని చూసేది సాక్షి అయ్యాడు. చెట్టును చూస్తున్నాడు తృచ్చి ఎలాగో తప్పదు,
తృచి వేయాలి వృక్షస్య ద్రష్టు ద్రష్ట తృచి తృచి వేసిన తర్వాత తృచే అవుతుంది కర్తృకర్మలో కృతేమి షష్ఠి వేయొస్తుంది వృక్షస్య ద్రష్ట ఉంటుంది వృక్షం ద్రష్ట ఉంటుంది వృక్షం పశ్యమేనే ఉంటుంది వృక్షస్య ద్రష్ట కర్తృకర్మలో కృతి ప్రపృత్యం బలంగా ఉంటుంటే కర్త కర్మార్థంలో షష్ఠి వస్తుంది హరేహ దర్శనం హరేహ దర్శనం అంటే హరి కర్మ దర్శనంలో కర్మ కర్మకు షష్ఠి వస్తుంది దర్శనం అనే దానికి షష్ఠి వస్తుంది కర్తృకర్మలో వస్తుంది మాట్లాడాల్సింది సో చెట్టును చూచేవాడు అంటే చూచేవాడు ద్రష్ట అయ్యాడు కదా ఇప్పుడు చెట్టును కాదు చూడడం చూచేవాడిని చూడు అంటే చూచేవాడిని చూచేది కూడా చూచేది అవుతుంది దాని మీద కూడా ఒక తుడిచి పెట్టారు ఏమంటే చెట్టును చూస్తున్నాడు తుడిచి బాగానే ఉంది చూచేవాడిని చూస్తున్నాడు తుడిచి ఆ తుడిచి వివక్షితం కాదు అది వివక్షితం కాదు మరి వివక్ష తుడిచి మీద వివక్ష అంటే అవి తుడిచి పెట్టాలనే ఇచ్చ మీకు లేదు మరి ఇచ్చ లేనప్పుడు ఎందుకు పెట్టారు అంటే భూత పూర్వగతిగా చెట్టును చూస్తున్నాడే ఆ చెట్టును చూచేవాడిని చూడు అన్నప్పుడు ఈ చెట్టును చూస్తున్నాడు చూడబడేది చూస్తున్నాడు చూచేవాడు చూడబడేది అనేటువంటి ఒక భూతం గతంలో ఆ సంస్కారం ఉంది అదే సంస్కారాన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి చూచేవాడిని చూచేది సాక్షి అని మళ్ళీ సాక్షి చూచేవాడు చూచేవాడు సాక్షి చెట్టు చూచేవాడు పోయి చూచేవాడు సాక్షి వచ్చింది వాస్తవంగా ఏమవుతుందో తెలిసినప్పుడు చెట్టు ఉండదు చూచేవాడు ఉన్నాడు కేవలం సాక్షి విజ్ఞాన ధాతువే ఉంటుంది చైతన్యం తప్ప ఆ చైతన్యంలో చూచేవాడు చూడబడేది అనే విభాగం ఉండదు విజ్ఞాన ధాతువే ధాతు అంటే ముద్ద ఆ తెలివియే ఉంటుంది అన్డివైడెడ్ తెలివియే ఉంటుంది కానీ భూతపూర్వగత్య ఆ ముందు క్షణంలో వీడేం చేస్తున్నాడు చెట్టును చూచుతున్నాడు కర్తకర్మ అదే స్థితిని ఇక్కడ కూడా మీరు వాక్య రచనలో చూచేవాడిని చూడు అంటే ఏమైంది చూచేవాడిని కర్మని చేసి ఆ చూచేవాడిని చూచేవాడు కర్త చేసి అలాగ వాక్య నిర్మాణం చేయడంలో విజ్ఞాతారం అనే తృచ్చు వచ్చింది తప్ప ఆ తృచ్చు మీద వివక్ష లేదు విజ్ఞాతారం అని అన్నప్పటికీ అక్కడ తృచ్చు ఎందు వివక్ష లేదు అర్థమైందండి తర్వాత ఇంకో విజ్ఞాతారం అనే కేన విజ్ఞాతీయాత్ అనే వాక్యంలో విజ్ఞాత ధాతువు చైతన్య ధాతువు ఎందు విశేష విజ్ఞానం లేదు అని ప్రతిపాదించడం కోసం ఆ వాక్యాన్ని ప్రయోగించారు తప్ప ఆ విజ్ఞాన ధాతువు ఎందు కర్తృత్వాన్ని బోధించడం కోసం ప్రయోగించిన వాక్యం కావచ్చు విజ్ఞాతారం అనే కేన విజ్ఞానీయా ఆ సాక్షి నిర్మాణాన్ని దేనితో తెలుసుకుంటాము అనే రెటరికల్ క్వశ్చన్ యొక్క ప్రతిపాదనం ఏమిటి ప్రతిపాదనం ఏమిటి అంటే విశేష విజ్ఞాన అభావమే ఇతర ఇతరం పశ్యతి అనే విశేష విజ్ఞానం యొక్క అభావమే ఆ సాక్షి చైతన్యంలో ఉండదు సాక్షి చైతన్యంలో ఇతర ఇతరం పశ్యతి ఉండదు నిజంగానే సాక్షి చైతన్యము పూర్ణ చంద్రుడు ఉంటుంది అది స్పెక్టేటరు కాదు జరుగుతుంది పూర్ణ చైతన్యం అంటూ డివిజన్స్ ఉండవు అయినా కూడా వాక్య రచన చేసేప్పుడు ఆ సాక్షి చైతన్యాన్ని దేంతో తెలుసుకుంటావు అన్నప్పుడు దాని ఎందు కూడా ఒక తుడిచిపెట్టి విజ్ఞాతారం అన్నారే తప్ప అది జ్ఞా అనే క్రియకు కర్త అని చెప్పకుండా అభిప్రాయం లేదు చూసుకున్న వాక్యం మీకు సంబంధించి విశేష విజ్ఞాన అభావ ఉపపాదన వాక్యస్య వాక్యము విశేష విజ్ఞానం యొక్క అభావము ప్రతిపాదించుకునే తాత్పర్యము కలగదు ఆత్మ విజ్ఞాన ధాతువే కేవల అంటే డివిజన్ లేదు కేవల అంటే అన్డివైడెడ్ ద్రష్టాదృశ్యము అనే డివిజన్ లేవు అయినా కూడా భూతపూర్వగత్య అంతకుముందున్న ఇతర శ్రీ అనే అద్వైత క్షేత్రము మనస్సులో పెట్టుకుని కర్తృవచనైన త్రిచా నిర్దిష్ట ఇది కలుగుతే కర్తను బోధించేటువంటి తృచ్చు చేత ఆ విజ్ఞాన ధాతువులు విజ్ఞాతారం అని బోధించారు తప్ప దాని భేదము లేదు ఇది ఒక చక్కటి ప్రతిపాదన ఇతర ఇతర పశ్యతి వర్సెస్ కేన తమ పశ్యే విశేష విజ్ఞాన ప్రభావ స్థితి ఉంది
జ్ఞానము విశేష విజ్ఞానము అజ్ఞానము విశేష విజ్ఞానమే బాహ్య ఇప్పుడు నేను చెప్పండి అంటే ఇది నేను చాలాసార్లు ఉత్పాదించిన వాళ్ళు చేస్తాను ఒక ఆయన ఉన్నాను ఈ లోకంలో నీకు ఎవరు ఉన్నారు అడిగాను అడిగితే ఆయన చెప్పాడు ఏం మాట్లాడతావా నాకు ఓళ్ళు నాకు ఒక భార్య కలదు నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఇద్దరు కుటుంబాలు కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాను కోడళ్ళు ఉన్నారు కుటుంబాలకు పెళ్ళిళ్ళు చేశాను అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ పిల్లలు మనవలు ఉన్నారు నేను మొన్ననే సహస్ర చంద్రం దర్శనం చేశాను మనవలు ఉన్నారు ఫోటో తీస్తే దాంట్లో 21 మంది ఉన్నారు నా బంధువులు రోజు ఇంకా మా బావమంతులు బియ్యకుళ్ళు వీళ్ళందరినీ రక్షిస్తుంటే నాకు ఉన్నటువంటి బంధువత్వము ఎంత బంధువులు ఒక శ్లోక 1000 మంది కంటే ఎక్కువ బంధువులు నాకు ఉన్నారు నేనేమో ఒంటరిగానే అనుకుంటున్నావా ఇంతమంది నాకు ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు అని ఒకడు అన్నాడు ఇంకొకడు అన్నాడు ఈ సృష్టిలో నేను ఒంటరిగాడు నేను ఆయన నేను నాకెవరు లేదు ఎవరిలో వాడరు లేదు నా దృష్టి వాళ్ళ దృష్టి ఎవరి మీద దృష్టి వాళ్ళు ఉంటుంది నా వైపు నుంచి నాకెవరు లేదు ఎవరిలో వాళ్ళు నేను కాదు అప్పటికప్పుడు అలా కలుగుతుంది ఎదుగుతున్నట్టుగా అప్పుడు చూసుకుంటుంది ఆ పూటకి ఎవరు పోయిన వెళ్తే వాళ్ళే తల్లిపోతుంది మళ్ళీ ఆ పూట అయిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళుతారు ఇంకొకటి వస్తారు మనం ముందు ఎవరు కనపడితే వాడే బ్రదర్ వాళ్ళే సిస్టర్ వాళ్ళే ఆత్మబంధువు అలానే మళ్ళీ వాళ్ళు కూడా అలా కనవేసుకుంటామంటే మళ్ళీ అది ఏమి లేదు వాళ్ళు రేపు నా అన్నాడు వీళ్ళిద్దరూ బద్ధుడు ఎవడు ముక్తుడు ఎవరంటే వీళ్ళిద్దరూ వెరీ సింపుల్ విశేష విజ్ఞానం గట్టిగా ఎవరి దగ్గర ఉందో వాడే బద్ధుడు విశేష విజ్ఞాన అభావమే మోక్షం దీన్నే ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద నో యు వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నో ఎలా వస్తుంది ఫ్రీడమ్ ఫ్రమ్ ది నో ఎలా వస్తుందో నేను చెప్తున్నాను సన్యాసం అంటే ఏంటంటే కొడుకు కూతురు భార్య పిల్లలు మనవుడు బాగుంది గోబియాన్ జస్ట్ గోబియా బ్రాహ్మణులో మేము వాళ్ళు క్షత్రియులు వీళ్ళు వైష్ణులు గోబియా మేము పంజాబీలో వాళ్ళు మద్రాసీలు గోబియా మేము ఇండియన్స్ వాళ్ళు డచ్ పీపుల్ గోబియా ఇది తూర్పు అది పడమర గోపియం ఇది రాహుకాలం ఇది వర్జకాలం ఇది సింహూర్తం గోపియం ఓకే భోజనానికి వంకాయ కూర బీరకాయ కూర గోపియా ఏదో ఎంత వాళ్ళు ఉంటారు వెజిటేరియన్ ఫుడ్ అంటే గోపియా ఫుడ్ దగ్గర కూడా గోపియా నా యువర్ నో బాడీ ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట గోపియా యూరో వాళ్ళకి కీర్తి వెరీ బంధం ఉంది అందులో అది మరి అభానం కూడా స్పెక్టెడ్ కూడా నిజంగా మీరు ఏదైనా పెర్ఫార్మెన్స్ ఉంటుంది చూసారా మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నట్టు వేరుంది కూర్చుంటారు ఆవిడ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కంటే పైగా ఒకవేళ డ్యాన్స్ చూసుకుంటే వేరుంది కూర్చుంటారు ఇవేముంది స్పోటం కూర్చుంటారు స్పెక్టేటర్స్ కదా చాలా జబర్దస్త్ కూర్చుంటారు ఎందుకంటే ఇక్కడ వచ్చారంటే మరీ బాగుంటుందిగా ఉంటా అమ్మాయి ముందు బాగా వేషాలన్నీ చేసి నగరం చుట్టుకుని వస్తుంది స్టేజ్ వచ్చి గెంతుమంది కావచ్చు దానికి డ్యాన్స్ అని ఈ గెంతడం ఎందుకో నాకు అర్థం కాదు వైషం వైషం చూద్దాం గానం చేసి వాళ్ళు కూర్చుంటారు పాట పాడేటంటే కూర్చుంటారు తిష్టం గాయతి అనేది శతుప్రత్యయం విధించాడు తిష్టం ఎందుకని అది ఒక విపరీత లక్షణాన్ని సూచిస్తుంది లక్షణ హేతు క్రియాయా శతుశాలు కానీ తిష్టం గాయతనకు హేతువు కాదు తిష్టం అన్నది గాదానికి హేతువు కాదు పుణ్యాన స్థుత్యతే అన్నప్పుడు హేతు అయింది తిష్టం కాయితేనే ఒక హేతు కాదు ఏదో మీరు మీకు లక్షణం ఎలా ఉంటే నిలబడి ఉన్నాడు పట్టుకుంటున్నాడు నిలబడి ఉండడం అనే లక్షణాన్ని సూచించే పని
మామూలుగా ఏదైనా ఒక లక్షణాన్ని సూచించాలంటే అది మామూలు లక్షణం అయితే సూచించక్కర్లేదు. అది కొంచెం విపరీత లక్షణం అవ్వాలి. కొంచెం విదూరంగా ఉన్నప్పుడే పాయింట్ అవుట్ చేస్తారు. జ్యేష్టం కానీ నిలబడి పడుతుంది నిలబడి పడుతున్నాడు ఏంటి? నువ్వు నిలబడి కూర్చేసే నిలబడి కూర్చేస్తాడు అంటారా? అలాగే నిలబడి పడుతుంది అని ఇది కౌముద్ర విషాంతం పట్టుదల విషయంలో విషయం. ఈ రోజుల్లో ప్రతివాడు నిలబడి పాడతాడు, కూర్చుని పాడతాడు, నిలబడి కూడా పాడు ధావన గాలి పరుగులు తీసుకొని ఎంత గట్టిగా పరుగులు తీస్తే వాడు అంత గొప్ప పాటగాడు. అది చూసారా? పాటకి పరుగులకి సంబంధం లేదు, కానీ మరి అదే వెంకట జాక్సన్ చూస్తే ఆశ్చర్యం. కింగ్ ఆఫ్ పాప్, దాని పాప్ మ్యూజిక్ పేరు రాక్ అండ్ రోల్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యు హావ్ టు రాక్ అండ్ యు హావ్ టు రోల్. వాళ్ళు దే రోల్ ఆన్ ది డైస్, దే రాక్ అండ్ రోల్. దాని మ్యూజిక్ పేరే అది. కాబట్టి ఇప్పుడు ఈ హాల్లో ఆ లేడీ ఏషియన్స్ యూనియర్ పర్ఫార్మెన్స్, వీళ్ళు 1000 మంది ఉంటారు. 1000 మంది మోస్ట్ రిలాక్స్ స్పెక్టేటర్స్ కదా వీళ్ళు. షీఈస్ అండర్ హైయెస్ట్ టెన్షన్. ఎందుకంటే ఈ సమావేశం అయ్యేప్పటికి ఎంత బాగా డ్యాన్స్ చేసిందో ఇవే అని అందరూ అన్నారు. షీ పుట్స్ హర్సెల్ఫ్ ఇన్ ది మోస్ట్ అన్ఎన్వైరబుల్ పొజిషన్ ఆఫ్ ది అబ్జర్వర్. ఐ డోంట్ వాంట్ టు స్టెప్ ఇన్ యువర్ షూస్. నో, ఐ డోంట్ వాంట్ టు బి అబ్జర్వర్. నో. ఎనీవే, సో ఇది విశేష జ్ఞానము లవ్ పంపి విశేష జ్ఞానం నుంచి వినిపిస్తూ ఉంటారు. అంటే దేర్ ఇస్ నథింగ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ లేదు. ఎవరైనా వస్తారు, ఎవరైనా వస్తే చిన్న రింపులు వస్తుంది. వచ్చిన వాడు అవ్వకపోగానే మళ్ళీ ఆ రింపులు కూడా పోయి మళ్ళీ సైలెంట్ సైలెంట్గా ఉంటుందంటే జడమైపో ఉంటుందంట. దేర్ ఈస్ అన్ యాక్టివిటీ డిఫరెంట్ ఫ్రమ్ ది యాక్టివిటీ ఆఫ్ ది రెగ్యులర్. This power, silence is power, silence is energy, but an energy very distinct from rajoguna. Rajoguna la mind chaala chala chadariga undu, adi kuda energy e, kani ee energy aa energy ka potential energy unna paina tank lo neendu untadi chudandi, alanti energy flowing water untundi vaadu ella vadavadu unda, adi rajoguna. Kabatti that kind of energy it is. Very wonderful state of liberation where there is no vishesha jnana. You see a mass of people, no vishesha jnana. You move in the market, mall lo veltu unda jeblo dabbulu untayi, but nadichi uchchatham bayaku vastaru endu vastundi? No vishesha jnana. ఇది కొనదగ్గది, నేను కొనుక్కునేవాడిని అనే అది విశేష జ్ఞానమే ఉంది. ఏముంటుంది విశేషం? ఆ డబ్బులు అలాగే ఉంటే ఆ మీరు లాగే ఉంటారు వాపస్. ఏమో విశేషం దర్శనంతో పునస్తా కాశకు స్నేహస్య పక్షస్య అంటే ఇంకా ఇవన్నీ ఈవేళ అవుతుంది. నేను ఈవేళ అవుతున్నాను విశేష విజ్ఞానంలో పడ్డాను. ఈవేళ కొత్త క్లాస్ ఏదో అలాగే నడిచింది. ఇప్పుడు ఈ క్లాస్ కూడా రిపీట్ అయిందో ఎలా అయిందో నడిచింది. ఆయన ఏమంటున్నారు, నువ్వు ముగ్గురు ఆచార్యుల పక్షాలు చెప్పారు కదా, ఇంతవరకు పంపు ఇలా ఉందని చెప్పారు తప్ప ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు శృతి ఏ పక్షాన ఉంది, ఉపనిషత్తు వాక్యాలు కదా మనం చర్చిస్తున్నాం, ఏ పక్షాన ఉంది ఉపనిషత్తు, ఏ పక్షాన ఉంది అంటే కాశీ విశ్వాచార్యుల పక్షాన్ని ఉంది అని మనం ఇంతకు చూపించినాము. అతశ్చ జ్ఞానాత్మ పరమాత్మనో అవిద్యా ప్రత్యుపస్థాపిత నామరూపనచిత దేహాద్యుపాధి నిమిత్తః
నామ రూప రచిత దేహ ఉపాధి నిమిత్త భేద న పారమార్థిక శేష అర్థ సర్వై వేదాంతవాదిభిః అభ్యుపగంతం యః. అవునా, వేదాంతం మీకు ఏమాత్రం తెలిసినా ఎంతో గొప్ప తెలియాలి కదా. వేదాంతం ఉపనిషత్తు వేదాంతంలో ఏ కొంచెం తెలిసిన అభ్యుపగంతవ్య, మీరు ఈ సత్యాన్ని స్వీకరించక తప్పదు. స్వీకరించి తేలా. ఏమిటా సత్యము అంటే, భేద నా పారమార్థిక ఇత్యేష అర్థ, దాన్ని మేము స్వీకరించక తప్పదు. కర్మకాండ వాడికి అది కష్టం అవుతుంది, ఎందుకంటే వాడికి భేదము పారమార్థికంగా కర్మ. ఇప్పుడు అగ్ని ముందు అగ్నికి హోమం చేయడం, దేవతలనే ఆహ్వానిస్తూ ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆహ్వానిస్తాం. ఇప్పుడు మేము సత్యం మామూలుగా ఇది యజ్ఞం అయితే అగ్ని అయిన తర్వాత మొదలు, ఆ తర్వాత పూష అలా వస్తాయి. మామూలు ఇప్పుడు కాలంలో అయితే సత్యనారాయణ చేసిన తర్వాత వెంకటేశ్వర దీపారాధన చేయాలంటాడు పూజారి గారు. దీన్ని మామూలు సత్యనారాయణ చేసుకున్నాను మేము మామూలు, దానికే పంట మాత్రానికి తయారై ఉంటాడు. 12:30 అయింది అప్పుడు. కానీ పురోహితుడు ఏదైనా ఈ మనుషులు ఇంట్రెస్ట్ ఇస్ మ్యాన్ ఆర్ హీ హ్యాస్ హిస్ ఓన్ జెన్యువైన్ బిలీఫ్ ఫర్ మదర్ మదర్ జెన్యువైన్ డివోషన్ విచ్ ఇస్ మ్యాన్ అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు. ఒకసారి వెంకటేశ్వర దీపారాధన చేయాల్సిందే. ఆ టైంలోను నారాయణ మూర్తి గారు సత్యనారాయణ కృష్ణ ఉంటారయ్యా, అక్కడ దీపం కూడా వెళ్ళిపోతుంది, ఏం ఆడుకోలేదు, మళ్ళీ కొత్తగా ఎక్కువ దీపారాధన ఏముంది, ఇది వెళ్ళిపోలేదా అని అక్కడే టైం అయింది. ఇంకో ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామిగా ఉండాలి చేయండి వాటికి అని నారాయణ మూర్తి గారు ఎవడన్నా అన్నాడు అంటే, అప్పుడు వాళ్ళు ఎవరన్నారంటే అలా కుదరకండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మాకు ఉదయం మనం లేకపోతే ఆయన వడ్డీ భాషలు వాడమో ఏదో పేరు పెట్టి ఇది చేయాల్సిందే అంటే అందులో ఊపిస్తా చేస్తా. ఇది కర్మకాండం అక్కడికి వెళ్ళి ఈ వేదాంత వాక్యాలు మనం చక్రం పండుగ తప్ప వాళ్ళు భేదాన్ని తప్ప వాళ్ళు ఏం చూసుకోవడమే జగాన్ని చూస్తాం. ఇప్పుడు ఈ భేద దృష్టి ఎంత బలంగా ఉంటుందంటే సెకండ్ ఇయర్లో ఈ మధ్యన ఏమవుతుంది, అందరు మినిస్టర్లు వెళ్ళిపోయారు, ఇతర ముగ్గురు అవుతుంది, ఇంకో ఒకళ్ళ ఇద్దరు వాళ్ళు తర్వాత ఇప్పుడు 11 అది లాస్ట్ నేను మెంబర్షిప్ తర్వాత ఇంకేమో అది ఎవరైనా పోయారా, అన్ని అరిష్టాలు వస్తుంది. దీనికి ఒక ఆయన ఓ మహాపండితుడు, ఆయన డ్రెస్ అంతా తిరిగి వచ్చింది ఆయన పేరుతో సహా. ఆయన పేరు ప్రత్యంగిరసాదేవి ఉపాసనలో ఆయన ప్రతిష్ఠితుడైన ఆచార్యుడు. ఆయన మామూలుగా ప్రసిద్ధుడైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాదు ఈ ఇంకొకడు. ఆయన ఈ అధిష్టానాన్ని రావడానికి హేతు నాకు తెలుసుకున్నాను. నేననుకున్నాను వీళ్ళందరూ మేమో ఇంతకుముందు జరిగిన అవినీతిలో బాగుపరుచుకోమని కష్టాలు వచ్చేమో నేను అనుకున్నాను, అది కాదు, అది కాదు. అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిలో పూజలు వీళ్ళు యజుర్వేదం ప్రకారం చేస్తున్నారు తప్ప అథర్వణ వేదం ప్రకారం చేయటం లేదు. అక్కడ పూజ అంటున్నాడు, ఆయనకే చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు కదా అంటే వాడికి యజుర్వేదం వాడు అథర్వణ వేదం ప్రకారం చేయాలి. ఎందుకు అథర్వణ వేదం అంటే ప్రత్యంగిన సమయంకి యజుర్వేదానికి సంబంధం ఏం లేదండి. యజుర్వేదం అగ్ని ఈ పోలే తప్ప ప్రత్యంగిన సమయం యజుర్వేదంలో ఉండదు. చంగిరసాదేవి అంటే అథర్వణ వేదం, అంగిరస్ ఎవరు, అథర్వాంగిరస్ అని పేరు, అథర్వాంగిరస అంటే అథర్వణ వేదానికి అథర్వాంగిరస్ అని పేరు. అది అథర్వణ వేదానికి సంబంధించిన మొదలుంది ఆయన తెలుసండి, మిగతా వాళ్ళు అంటే ఎందుకంటే అథర్వణ వేదం తెలుసుకోవడం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ భూగండి కొంచెం ఆ పద్ధతి మార్చుకుని కొత్త పద్ధతిలో చేస్తే తప్ప ఈ అరిష్టాలు పోగొడుతుంది. అంతే తప్ప మీరు లంచాలు మానేసి ధర్మంగా బతకంగా ఇష్టాలు లేవని ఆయన చెప్పలేదు. తస్సరి ఆయన చూసి నేను ఆశ్చర్యపడాలా ఏడవాలా నాకు అర్థం కాదు. ఆ మాట మాత్రం చెప్పలేదు,
ఇంకా ధర్మవేదం ఇంత చెప్పాడు తప్ప అవినీతి మూలంగా ఇలా అయిందని ఆలోచించాడు. లక్ష్మీనారాయణ గారు లాంటి నీతి మంత్రులు ఒక రెండు బట్టి అయిందని ఆయన ఆయన ఒక ఆయన అసలు అన్నాంటి మాట అనుకుంటున్నారు. లక్ష్మీనారాయణ తన గొప్ప భగవద్గీత బాగా చదువుకున్నవాడు, ఇప్పటికి కూడా భగవద్గీత మీద ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆయన ఆయన పుస్తకాలు కావాలంటే నేను పంపించాను, గీత ఆయన కావాలని కోరుతూ పంపించాను. ఎప్పుడైనా దయచేయంగా అందాలంటారా ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు ఎప్పుడో ఆయన అడిగారు. ఆయన ఎంతో మనం ట్రాన్స్ఫర్ చేశారు కదా ఇవన్నీ తర్వాత వాళ్ళు చూస్తామండి మనిషిని ఉంటుంది నాకంటే బాగా చూస్తాను కూడా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళెవరో కనపడలేరు వీళ్ళకి అధర్మాన్ని తెలుస ఈ దృష్టిలో. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కర్మకాండ వాడు భేద దృష్టి కలిగి ఉంటాడు తప్ప వాడు ఎవరైనా అధర్మం లేదా ఉన్నా ఏ విధంగా ఉన్నా అల్టిమేట్గా ఒకే పరమాత్మ తత్వాన్ని ఆరాధించుకుంటా అది ఆత్మకుంది వాళ్ళు ఏం తెలియదు. వాళ్ళు ఒక రకమైన ప్రవాహంలో పడుతూ వాళ్ళ గురించి మనం తప్పుపడతాం. వేదాంతవాదిభి సర్వై అభ్యుపగతం మేము ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళందరూ ఒప్పుకు తీరాలి. ఏమన్నది ఏమనుకోవాలి? విజ్ఞానాత్మ పరమాత్మకి భేదము, భేదము ప్రసక్తమైంది కాబట్టి దాన్ని నిషేధించాల్సి వస్తుంది. భేదం కనబడుతూ ఈ కనబడే భేదము ప్రసక్తమైన భేదము ఉన్న పారమార్థిక ఇది పరమార్థమైన భేదము కాదు. ఇది దృష్టాంతం చెప్తా నాత్మం సంత్వం భేదమే, కానీ ఆ భేదము పరమార్థమైన భేదం కాదు. ఇందులో తెలిసిన ఈ నాత్మం సంత్వాన్ని విడదీయడం ఎన్నడూ సంభవం కాదు. ఫస్ట్ అక్కడికే మీకు తెలిసిపోయింది భేదమైతే ఏం చేయాలి? ఒకటి తూర్పుకి ఒకటి కొడవలకి పంపించేసినా తేడా రాకూడదు. చేయండి అవన్నీ చేయండి మీరు కృష్ణ మీ కన్నాడు అవి రెండింటినీ మీరు విడదీయలేదు అవి కలిసే అక్కడికే అసలు ఈ భేదం అనే మాట కొంత దెబ్బతింది. మోర్ దాన్ దాట్ దే ఆర్ బోత్ మెర్జింగ్ దే బోత్ మెర్జ్ ఇన్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం అని ఒక పవర్ ఉంది. ఈ మ్యాగ్నెటిజం అన్నది నాత్తా సౌత ఇట్ ఈస్ నైదర్ ఇట్ ఇట్ హ్యాస్ బోత్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ బోత్ అలా ప్లస్ మైనస్ లా ప్లస్ మైనస్ రెండు ఎలక్ట్రిసిటీలో అంతర్గతంలో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఇజ్ ఇట్ ప్లస్ ఆర్ మైనస్ ఇట్ ఈస్ బోత్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ బోత్ అలాగే విజ్ఞానాత్మ పరమాత్మకు భేదము మీద అనుభవానికి వస్తుంది. కానీ విజ్ఞానాత్మ నుండి పరమాత్మని పరమాత్మ నుండి విజ్ఞానాత్మని ఎన్నడూ మీరు సెపరేట్ చేయలేదు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు విజ్ఞానాత్మ ఉన్న చోటే ఉంటాడు. వీళ్ళిద్దరినీ సెపరేట్ చేయడం అనేది కుదరదు. ఎవరు సెపరేట్ నెంబర్ వన్ అక్కడికే మీకు అభేదము కొంత వచ్చేసి ఇచ్చారు కలిసే ఉంటారు. ఇప్పుడు భిన్నంగా ఉన్నారంటే ఇక్కడ భూలోకంలో వీళ్ళు ఉన్నారో లేకుండా వాళ్ళు వీళ్ళు వాడికి మొదలైనా పెట్టుకోవాలి వాడు వీడి మీద ప్రేమ అనుగ్రహమైన చూపించారు అప్పటిదాకా నో కాంటాక్ట్ అది భిన్నంగా ఉంది. ఈ పాపాత్మలు ఉంటారు వాళ్ళు అసలు వైకుంఠం చేసి చూసే యోగ్యత కూడా వాళ్ళకు ఉండదు. ఈ పాపాత్మని నరకంలో తోసేస్తాడు ఈయన అసలు అతనే చూడాలి అది భేదం ఉంటుంది. దట్ ఈస్ ది కంప్లీట్ సెపరేషన్. ఇటువంటి కంప్లీట్ సెపరేషన్ అన్నది ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సచ్ కంప్లీట్ సెపరేషన్ ఇన్ దిస్ క్రియేషన్. దేవుడు ఎక్కడ ఉన్నారు జీవుడు ఉన్న చోట ఉన్నారు. మరి అయితే రెండు ఒకే చోట ఉన్నప్పుడు ఈ తేడా అసలు ఎందుకు వచ్చింది అంటే నామరూపరచిత దేహోపాధికృత భేద దేహము అనే ఉపాధి నిమిత్తంగా దేహాది ఉపాధి నిమిత్త ఆది శబ్దం చేత మనస్సు కూడా తీసుకోవచ్చు. దేహము ఇంద్రియము మనస్సు అనే ఉపాధి ఒకటి ఉపాధి అంటే ఒక మూస ఆ బంగారాన్ని మూసలో పోసాను దానికి అప్పుడు నెక్లెస్ అనే పేరు వచ్చింది. ఆ మూసలో పోస్తే వచ్చింది మూసలో పోయకపోతే నెక్లెస్ అనే పేరే కాదు దానికి ఆ మూస. అలాగే ఈ ఆ చైతన్యాన్ని ఒక మూసలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్ట్ పొడిలో అంటే రిఫ్లెక్ట్ అవుతుంది దేహాది ఉపాధి. ఈ దేహాది ఉపాధుల్ని ఎలా నిర్మాణం అయ్యాయి అంటే అంటే ఉపాధిని సత్యం అని అనుకోకూడదు. ఉపాధి సత్యము కాదు.
బాధ అన్నది యథార్థ దృష్టాంతాల్లో చంద్రుడు నీటిలో ప్రతిఫలించాడు అన్నప్పుడు అక్కడ ఆ చంద్రుడు ఎంత సత్యమో ఇక్కడ నీరు కూడా అంతే సత్యం అన్నట్టుగా మనకి అనిపిస్తుంది దృష్టాంతం. కానీ వాస్తవంలో అక్కడ ఈ ఉపాధి సందర్భంలో ఉపాధి మిథ్య, ఇది సత్య సత్య మిథునీకరణం కాదు. ఇది చంద్రుడు నీటిలో ప్రతిఫలిస్తే ప్రతిబింబం వచ్చింది, చంద్రుడు అనే సత్యానికి నీరు అనే సత్యానికి కాంబినేషన్ వల్ల ప్రతిబింబం వచ్చింది. సత్య సత్య మిథునీకరణము అంటారు, రెండు కాంబై కాంబై రెండు. ఇది ఈ అధ్యాస అలాంటిది కాదు, ఇది సత్య అమృత మిథునీకరణం. సత్యానికి అమృతానికి కాంబినేషన్, పాముకి త్రాడుకి సంబంధం. పాముకి త్రాడుకి సంబంధం ఉన్నప్పుడు ఈ సంబంధం ఎటువంటి సంబంధం? త్రాడు అసలైన పాముకి అసలైన త్రాడు సంబంధం కాదు, అసలైన త్రాడుకి మిథ్యాసర్పంతో సంబంధం. అలాగా ఆత్మ చైతన్యానికి మిథ్యాభూతమైన ఉపాధితో సంబంధం. అంచేతనే ఉపాధి ఉపాధిని ముందుగా చెప్తాం, వివేకాన్ని ఎంఫసైజ్ చేయడం కోసం ఉపాధి గురించి చెప్తాం. వీడు వివేకంలో పరినిష్ఠితుడు అయిన తర్వాత ఆ వివేకము కూడా ఇంకా అవసరం ఉండదు. ఎందుకని? మిథ్య ఉపాధి కూడా మిథ్యయే, మిథ్యాభూతమైన ఉపాధి. ఉపాధి కూడా సత్యం కాదు. అంచేతన ఆయన ఉంటారు నామరూపరచిత ఉపాధి, దేహం అనే ఉపాధిని బట్టి నేను జీవుల్లాగా నేను భాషిస్తున్నాను. ఓకే, దేహం అంటే ఏమిటి? దేహం అంటే ఏమిటి? దేహం అంటే చంద్రుడు నీటిలో ప్రతిఫలించినట్టుగా నీవులాగా ఒక సుపంతమైన తత్వం ఏమీ కాదు. అది అది కూడా కల్పితమే, నామరూపాలే. వాస్తవానికి అక్కడ ఉన్నది పంచభూతాలు. ఇప్పుడు మీరు మనిషి పోయాడు అనుకోండి, తీసుకెళ్ళి తగలబెడతారు. తగలబెట్టడం అంటే ఏంటి? పంచభూతాలు పంచభూతాల్లో కలుస్తాయని అర్థం. పంచత్వం ఆపన్న అంట ఇంతవరకు ఒకటిగా ఉండి ఇప్పుడు ఐదైపోయాడు. ఐదైపోయాడంటే ఏడే దేనికి అది పోయింది. ఇప్పుడు తగలబెట్టేప్పుడు పంచభౌతిక దేహాన్ని తగలబెడతారా, లేకపోతే గుండెకాయ లివరు బ్రెయిన్ వీటి తగలబెడతారా? పంచభౌతిక దేహాన్ని తగలబెడతారు, గుండెకాయ లివరు బ్రెయిన్ వాటిని తగలబెడతారు. అవి ఏమైపోయాయండి? అయ్యా అవి నామరూపాలండి, అంతకుముందు ఉన్నాయి ఇప్పుడు అంతకుముందు ఉన్నాయని మీరు అనుకున్నారు, ఇప్పుడు లేవని తెలుసుకున్నారు, అంతే సత్యం. అంతకుముందు ఉండి ఇప్పుడు లేకుండా ఎక్కడికి పోతాయి? ఇప్పుడు అవి నామరూపాలే, అప్పుడు నామరూపాలే. ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకునే తమ బుద్ధిలో తాము నిశ్చయించుకోవాలి. ఇక్కడ మీరు గుండె ఉంది లేవరు ఉంది ఇలా పెట్టుకోండి, పంచభూతాలు ఉన్నాయి. కాలంకు పృథివీ, ఇది అప్పు ఆపహ అగ్ని వాయువు అలా కాకుండా మీరేమో ఈ వెన్నెముక డిస్కులు ఎన్ని ఉన్నాయి, లింకులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే నడుము నొప్పి వస్తుంది. వాడు అంటాడు ఎల్ఫోన్కి ఎల్ఫాన్కి మధ్యలో ఏముందిరా మధ్యలో, ఏముందో నాకు తెలియట్లేదు, ఎంఆర్ఐ చూసినా కూడా నాకు తెలియట్లేదు, ఏదైనా ఉంటే ఉండొచ్చు, నువ్వు నొప్పి అంటున్నావు కాబట్టి ఏదైనా ఉంటే ఉండొచ్చు అంటాడు. అంచేతనే నడుము నొప్పుల్లో 90% సైకలాజికల్. అంటే ఇప్పుడు నామరూపం ఏమైంది? నిత్యోపాధి అయిందా లేదా? కాబట్టి L4 L5 అని మీరు అన్నారే ఫస్ట్ గా, L4 L5 అన్నారంటే ఫస్ట్ గా ఏదో దేహం నొప్పి వచ్చిన కూడా ఏదో నారాయణ దేవాల రాసి మందన చేసుకుంటే అయితే ఏంటి లేదు అనుకుంటే యువర్ ఓకే. అల్టిమేట్గా ఎంఆర్ఐ తర్వాత కూడా అదే చేయాలి. మీరు అది గౌరవించారా? ఎంఆర్ఐ తర్వాత మీకేమీ సొల్యూషన్ రాదు. వాళ్ళు అంతే ఇంక వాడు ఏమంటాడంటే మీ బాధపడలేక సర్జరీ అంటే మీరు రౌండ్ వేసి వచ్చేసి దండం పెట్టేస్తే పర్వాలేదు. మీరు మళ్ళీ ఈ ఫైల్ పట్టుకుని వాళ్ళ దగ్గర గడియకుండా పోతే వాడు అది చూసి 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 సర్జరీ వాడి మాత్రం ఏం చేస్తాడు? ఈ వర్కింగ్ హిమ్స్ అన్నదాన్ని అలా ఉంది, అదొక లా అలా ఉంది సృష్టిలో. వన్ థింగ్ లీడ్స్ టు అనదర్. సో ఫైనల్గా అలా వచ్చి 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 ఎవ్రీబడి ఎండ్స్ అప్ ఇన్ వన్ ఫైనల్ సొల్యూషన్ సర్జరీ. ఒకసారి నోటల్ పట్ల సర్జరీ అనే మాట వస్తే వీడు వీడు వాడు కూడా దే గెట్ ఫిక్సేటెడ్ ఆన్ ఇట్. ఇంకా డాక్టర్ అయితే ఫిక్సేట్ అయిపోతుంది, ఇంకా మిగతా ఆప్షన్స్ కనపడవు.
సర్జరీ 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 నేను చెప్పాను కదంటే మీకు సర్జరీ అని అనుకో. ఇంకా మీరు కూడా ఇంక ఈ నారాయణ దైవము ఫిజియోథెరపీ ఏమీ వీడికి రాను. మీరు కూడా సర్జరీ ఫిక్స్ అయ్యారు. అయ్యా మీకు చెప్తున్నా మీరు సర్జరీ అనే దాంట్లో దిగారంటే ఒక్కసారి ఆ వెన్నుము దగ్గర మీకు సర్జరీ అనే మాట ప్రవేశపెడితే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ యు ఆర్ ఇన్కమ్ తీసుకోండి. సర్జరీ ఇస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. సర్జరీ ఇస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. దిస్ నాట్ ది సక్సెస్ ఆఫ్ మెడిసిన్. తర్వాత ది సక్సెస్ ఆఫ్ మెడిసిన్ అంటారు. సర్జరీ ఎందుకుంటాడో చూసినా ఫిజీషియన్ నా వల్ల కాదని చేతులు ఎత్తిస్తే వాడు వస్తుంది. 90% ఫెయిల్యూర్. మెడిసిన్ ఫెయిల్యూర్. ఒకప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళందరూ సర్జరీ చేస్తున్నారు. సర్జరీ అక్కర్లేదు. ఓమిప్రజోల్ ఇస్ ఎనఫ్. ఓమిప్రజోల్ ఇస్ ది మెడిసిన్. దానికంటే ఇంకొకటి కొట్టించే వచ్చిన ట్రాన్సాప్రజోల్ అంతదాకా మీరు వెళ్ళక్కర్లేదు. ఓమిప్రజోల్ చాలు. అల్సర్ అనేది అసలు కాదు. ఇంకా సక్సెస్ ఆఫ్ మెడిసిన్. ఆ ఓమిప్రజోల్ ఈ మధ్యనే వచ్చింది. 10 ఏళ్ల క్రితం వచ్చింది. 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ళు. 20 ఏళ్ల క్రితం వచ్చింది. నాట్ మోర్ దాన్ దాట్. నేనేదు ఓమిప్రజోల్ కాదు. ఎర్వజనో ఓమిప్రజోల్ దాన్ని సడన్లీ మనం 5 మంత్స్. అంతకుముందు అన్ని సర్జరీలే. స్టమక్ సర్జరీ అల్సర్ అని పేరు పెట్టి కోసుకునే ఉంది. ఇంకా ఓమిప్రజోల్ వచ్చిన తర్వాత 4 మంత్స్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ది ఎండ్ ఆఫ్ సర్జరీ. అమెరికాలో కార్డియో థొరాసిక్ సర్జరీ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. డజంట్ ఎగ్జిస్ట్. హ్యూజ్ హాస్పిటల్ ఉంటుంది. కార్డియో థొరాసిక్ సర్జన్ ఎక్కడో ఓన్ ఉంటాడు. ఒకడు వాడు జనరల్ రూమ్ వండించి ఒక ఇంటి నుంచి కలిపి ఉంటాడు. వాడు అవుట్ పేషెంట్ చూసుకుంటూ ఉంటాడు. వారానికి వాళ్ళు అవుట్ పేషెంట్ చూసుకుంటాడు. ఎప్పుడైనా సంవత్సరానికి సర్జరీ వస్తే గొప్ప. అది కూడా రావు. దేర్ఫోర్ హాస్పిటల్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ పోస్టులు డిస్మిస్ చేస్తారు సార్. ఇంకో కార్డియో థొరాసిక్ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంకో ఫీల్డ్ చూసుకోవాలి. కార్డియాలజీ మరో స్పెషలైజేషన్ చూసుకోవాలి. దట్ ఈస్ సో ఈ రోజు సర్జరీ ఎంత ఎందుకు చెప్తున్నానంటే అంత నామరూపాలు ఎల్ఫోర్ నామరూపాలు ఇంకేమో తెలుసా మైండ్ లో వీలైందండి. నామరూపాలను తిందాలు మైండ్ రూపము రోజుతో పలికితే నామరూపం. కాబట్టి ఉపాధి కూడా నామరూపరచితమైనదే. అటువంటి నామరూపరచితమైన ఉపాధిలో ఆ ఉపాధిని బట్టి ఈ పరిచ్ఛిన్న ఉపాధి అయితే జీవుడు, సమష్టి ఉపాధి అయితే ఈశ్వరుడు అనే భేదం వచ్చింది తప్ప అంతకుమించి ఆ ఆత్మచైతన్యము భేదం అనేది వేదాంతవాదులకు అంగీకారం ఉపాధి. వాక్యం సర్వమైందండి. సదేవ సోమ్యేదమగ్రాసీమే ఈ జగత్తంతా కూడా ఇదం అంటే నామరూపాత్మకమైన నానాత్మ విశిష్టమైన జగత్తంతా కూడా అగ్రే సృష్టికి ముందు సత్ ఆసీత్ సద్రూపముగా ఉండే ఏకం ఏవ అద్వితీయ ఆ సత్తునందు సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు. అంటే సజాతీయ భేదము అంటే ఈ మామిడి చెట్టే అది మామిడి చెట్టే కానీ ఇది మగ్గిన పోలే అదేమో రసాలు. ఇది సజాతీయ భేదం. అవడానికి రెండు మామిడి చెట్టే కానీ సజాతీయ భేదం. ఇద్దరు బ్రాహ్మణులే కానీ ఒక నియోగులు ఒకళ్ళు పైన ఇద్దరు నియోగులే ఒకళ్ళు 3 పేరు ఇంకొకళ్ళు 6 పేరు. అంటే ఒక ముస్లిం అన్నాడు ఇస్మే ఫిఫా
సజాతీయ భేదము ఇంకా విజాతీయ భేదం. మామిడి చెట్టు ఇంటిని వేప చెట్టు, ఆ చెట్టు అంటే సజాతీయ భేదం ఉండలే ఉంది వెళ్ళి. ఇది మామిడి చెట్టు, ఇది పశువు, విజాతీయ భేదం. మీరు భేదాన్ని చెప్పాలంటే చెప్పాలి. ప్రాణి అంటే మళ్ళీ భేదం లేదు చూసారా, ఆ జాతిని కలిసి చేయడంలో ఉంటుంది. మామిడి చెట్టు వేప చెట్టు విజాతీయ భేదం. మనసు స్వగత భేదం, మామిడి చెట్టులో పై కొమ్మ కింద కొమ్మ, లేత కొమ్మ ముందుకు కొమ్మ, ఆకు కొమ్మ ఆకు పువ్వు. చూడండి స్వగత భేదం. ఇలాంటి భేదాలు ముందు వచ్చే భేదాలు, ఇంకా భేదాలంటే ఇంకేం లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్న భేదాలన్నీ భేదం. వీళ్ళు జనరలైజేషన్ చాలా బాగా చేస్తారు. ఈ మాట వివేకానంద స్వామి కూడా అంటారు. మొత్తం భేదాలన్నీ ఎలా కూర్చుంటుంది చక్కగా క్యాటగరీస్ చేసి ఈ మూడు రకముల భేదములు కూడా ఆసక్తి లేదు. ఏకం లేవా కాబట్టి వేదాంత వాళ్ళు పారమార్థికమైన భేదమును అంగీకరించడం అని చెప్పడానికి ఇంకా అంతకంటే వేరే ఏం కావాలో ఆ వాక్యం ఒకటి చాలా. ఆత్మై వేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే. మీరు లేజర్ షోకి వెళ్ళారనుకోండి, లేజర్ షోలో మొత్తం అంతా చూపిస్తారు. ఒక గంధర్వ నగరాన్ని చూపిస్తారు, ఆ నగరంలో ల్యాండ్ చూపి ఏదో ఒక నగరానికి ఉండే లక్షణాలు అదంతా ప్రకాశం తప్పేది. అలాగే మీరు కదే సాక్షి, పూర్ణ చంద్రుడు వంటి సాక్షి మీరు ఒక్కదే. ఓన్లీ సీఎం యువర్ నాట్ ది స్పెక్టేటర్, యువర్ నాట్ ది అడ్డేవి కొట్టుకున్నాను వేళ. You are not the observer. Don't you ever put yourself in the status of an observer. Now, which one ever put my anime in the alarm or in the chin and head, you are the observer. You know, Shanti told Pula, the eternal person is there, you are the observer. The eternal person is there, the name of Shanti told Pula, the eternal person is there, you are safe. ఇతరుల కోసం సత్తు తొలగారంటే ఎవరు చెప్తారు? ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసే స్టేటస్లో పెట్టుకుంటే యువర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది ట్రూత్. మేక్ ది మిస్టేక్, బీ సాక్షి. మీరు సాక్షిగా ఉన్నప్పుడు స్పెక్టేటరు అబ్జర్వరు చూసేవాడు చెట్టు ముందు కూడా మెచ్చేది. ఆ భేదము సమస్య ఒకే ఆత్మ చైతన్యం కూడా మేము నిండి ఉంటాం. అంటే మరి రెండు యాభై ఇంట్లో నడిచిపోయాయి. ఆత్మై వేదం సర్వం అంటే ఇదం సర్వం దృష్టాదృశ్యము అనే భేదమంతా కూడా ఆత్మస్వరూపంలో లేదు. కాబట్టి దృష్టాదృశ్యం ఇతర ఇతరం పశ్చితే భేదం లేదు అదంతా నేను చెప్తూ ఉంటే ఇంకా జీవుడు ఈశ్వరుడు అనే భేదము పరమార్థికం ఎలా ఉంటుంది అన్నాడు. ఓ నష్ట